నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీకు ఆర్థిక ఇబ్బందులున్నాయా? ఆర్థిక సమస్యలతో ఉక్కిరిబిక్కిరవుతున్నారా? అయితే మామిడి ఆకులతో ఇలా చేస్తే మీ ఆర్థిక ఇబ్బందులు పరార్ అంటున్నారు పండితులు. మామిడి ఆకుల తోరణాలతో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయా? ఏదైనా పండుగలు, వివాహ శుభకార్యాల సమయంలో ఇంటి ప్రధాన ద్వారానికి మామిడి ఆకులతో తోరణాలు కట్టడం హిందువుల ఆనవాయితీ. మీ ఇంటి గుమ్మానికి మామిడి ఆకులను ప్రతి శుక్రవారం పూట కడితే శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుందని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. ఎందుకంటే మామిడి ఆకుల్లో శ్రీ మహాలక్ష్మీదేవి కొలువై ఉంటుందట. ఇక వేపాకులో పార్వతీదేవి కొలువై ఉంటుందని చెబుతున్నారు పండితులు. మామిడి ఆకులను గుమ్మ ముందు తోరణాలుగా వేలాడదీయడం ద్వారా ఆ ఇంట ప్రతికూల శక్తులు తొలగిపోతాయట, సానుకూల ఫలితాలు చేకూరుతాయని చెబుతున్నారు ఆధ్యాత్మిక పండితులు. ఇక అలాగే వాయువులోని కార్బన్ డైఆక్సైడ్ను తొలగించి గాలిలోని క్రిములను నశింపజేస్తుంది మామిడి తోరణం. అలాగే మామిడి నిద్రలేమిని పోగొడుతుంది. పండుగల వేళ పని ఒత్తిడిని, శ్రమను పోగొట్టేది మామిడాకుల తోరణమేనట. మామిడి ఆకులు ఇంట్లో ఉండే ఆక్సిజన్ శాతాన్ని పెంచి స్వచ్ఛమైన గాలి లభిస్తుంది. ఇక సాధారణంగా మామిడి ఆకుల్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుందంటారు. అందుకే ఆ ఆకులతో చేసిన తోరణాలు కడితే ఆ ఇంట్లోకి ధనం వచ్చి చేరుతుందట. ఆర్థిక సమస్యలు పూర్తిగా తొలగిపోతాయని చెబుతున్నారు పండితులు. ఈ మామిడి ఆకుల తోరణం వల్ల గృహపీడలు వదులుతాయని, అలాగే వాస్తు బాగుంటుందని, సిరి సంపదలతో మీ ఇల్లు తొలతూగుతుందని చెబుతున్నారు ఆధ్యాత్మిక పండితులు. అందుకే మన పూర్వీకులు ఏ శుభకార్యమైనా, అలాగే పండుగల వేళ ఎలాంటి విశేషమైనా ఇంటి గుమ్మానికి మామిడి ఆకుల తోరణం కట్టేవారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ వారందరికీ షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.